ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజా సంఘాల నాయకులు యూపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మృతి చెందిన యువతికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో పీడిత బడుగు బలహీన వర్గాలపై బీజేపీ సర్కారు వచ్చాక అనేక దాడులు జరుగుతున్నాయంటూ, నిర్భయ చట్టం వచ్చాక కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కాబట్టి వెంటనే యువతి మృతికి కారకులైన దుండగులను పట్టుకుని వారిని బహిరంగంగా ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేశారు. మద్రాస్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఎంత దారుణంగా ఒక 19 ఏళ్ల పాపను ఏ అభంశకం తెలియనటువంటి అమ్మాయికి అత్యంత దారుణంగా రేప్ చేయడమే కాకుండా తమ యొక్క బండారం బయటపడతాని విషయంతో ఆమె నాలుక కోయడము, శరీర భాగాలను చిత్రం చేయడము, చివరికి తనకు సరైనటువంటి ప్రభుత్వాలు కూడా సరైన వైద్యం అందించకపోవడం వల్ల ఆమె మృతి చెందింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు బలహీనులు, వీళ్ళ పక్షాన ఎవరు నిలబడను అనేటువంటి ఆలోచన తప్పు. భారతదేశం కంపల్సరీ ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరూ కుల మతం అనే ప్రస్తావనలు బాధితులకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా రీకన్స్ట్రక్షన్ పేరిట వాళ్ళని తీసుకుపోయి వాళ్ళను ఎన్కౌంటర్ చేసేంత వరకు ప్రతి మేము పోరాటం చేస్తామని సందర్భంగా చెప్పారు.